ఈవేళ ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమో ఎంత ఇబ్బందో అందరికి తెలిసిన విషయం. సత్యారెడ్డి గారు నాకంటే ఇప్పుడు సీనియర్ ప్రొడ్యూసర్ అయినా, గతంలో మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అబ్బాయి కోసం ఒక బ్రహ్మాండమైన సినిమాని ప్లాన్ చేశారు. దానికి కొత్త హీరో కాబట్టి కొత్త రేటును పెట్టకుండా ఒక సీనియర్ డైరెక్టరు అలాగే సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టరు మా రాజవన్ రెడ్డి గారు, ఆయన పెట్టుకుంటాం. అలాగే రాజేంద్ర కుమార్ గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కథ మాటలు రాశారు, ఆయన కథ తీసుకుంటాం. ఇలాగా ఒక సినిమా హీరో కొత్త అయినా కూడా సినిమా అంతా కూడా సీనియర్ ఆర్టిస్ట్ని పెట్టినట్టు మన రావు రమేష్ గారిని, ఆమన్ గారిని వీళ్ళందరినీ పెట్టి ఖర్చుకు వెనుకాడకుండా వాళ్ళ అబ్బాయి కాబట్టి ఇంకొంచెం గ్రాండ్గా తీశాడు. ఒక కొత్త హీరోని ప్రమోట్ చేయాలంటే అందరికీ మార్గదర్శకుడు మా బెల్లంకొండ సురేష్ గారు. ఎందుకంటే సురేష్ గారు సినిమా ఎలా తీస్తారో మీ అందరికీ తెలుసు. ఒక సినిమాని హీరోకి ప్రూవ్ చేయాలంటే ఒక బెల్లంకొండ సురేష్ గారు వల్ల అవుద్ది. ఆ తర్వాత మా సత్యారెడ్డి గారు కూడా అదే కోవలో ఆ రేంజ్లోనే సినిమాని తీసిన, అలాగే పబ్లిసిటీ చేసిన, అద్భుతంగా తీసి రిలీజ్ చేసి మరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంతా హీరోని చేయగలడు, చేయగల సమర్థతున్న నిర్మాత మా సత్యారెడ్డి గారు. అబ్బాయి కూడా సాయి శ్రీనివాస్ ఎంత హైట్ ఉంటాడో అంత హైట్ ఉన్నాడు మా హీరో మనీష్ బాబు కూడా. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది. ఒక సినిమాకి ఏం చేయాలో అన్నీ చేసి చక్కగా రిలీజ్ చేయగల ధైర్యం దమ్మున్న నిర్మాత మా సత్యారెడ్డి గారు. వారి వెనకాల ఎంతమంది ప్రముఖులు ఉన్నారు మీ అందరూ తెలుసు, స్టేజ్ మీద ఉన్నారు అందరూ. కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాజవన్ రెడ్డి గారికి సెకండ్ ఇన్నింగు, ఆ హీరో మనీష్ బాబుకి ఫస్ట్ ఇన్నింగ్ అయ్యి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే టీమ్ ఆల్ ది బెస్ట్. నటుడు, నిర్మాత, దర్శకుడు సత్యారెడ్డి ఇవాళ అందరినీ ఆప్తులుగా భావిస్తూ అన్న అని తమ్ముడు అని అందరితో చాలా బాగుంటాడు. ఇవాళ ఆ బాగుంటుంది చూస్తేనే ఇవాళ ఇంత పాత్రికేయ మిత్రులు కానీ ఇంతమంది స్టేజ్ మీద ఇంతమంది మిత్రులు ఇక్కడ ఒక్క చోట చేర్చడం అనేది డెఫినెట్గా సత్యారెడ్డి సక్సెస్. జనరల్గా ఏంటంటే తండ్రిని మించిన కొడుకులు అవ్వాలనుకుంటాం. డెఫినెట్గా హైట్లో ఆల్రెడీ అయిపోయాడు. ఇక సక్సెస్ పరంగా తను మన చైల్డ్ ఆర్టిస్టులో చూసుకుంటే ఒక మహేష్ బాబు కానీ ఒక అఖిల్ కానీ ఇలా ఎంతమంది చూసుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిస్టులుగా హీరోలుగా ఎదిగిన వాళ్ళు చాలామంది చూసాం. వాళ్ళ కోవలోనే ఈ రేంజ్లో ఇతను మనీష్ బాబు డెఫినెట్గా అవ్వాలి. అవుతూ సత్యారెడ్డి ఎంతమంది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఎలా ప్రేమగా చూస్తాడో అదే ప్రేమ రేపు నువ్వు హీరో అయిన తర్వాత కూడా నువ్వు అదే కొనసాగించాలి. నేను హీరో అయ్యాను, హీరో అయ్యానన్న బిల్డప్ అలా కాకుండా అందరితో ఆప్యాయంగా అలాగే మీ నాన్న ఏ పద్ధతిలో అయితే ఉన్నాడో అదే పద్ధతిలో ఉండాలి. ఇవాళ ప్రశ్నిస్తా అనే టైటిల్ ఉంది. ఆ ప్రశ్నిస్తా అంటే రాజకీయంగా ప్రతి చోటలోనూ ప్రశ్నిస్తా అనేది వినపడుతుంది. అలాగే మాకు ఇండస్ట్రీలో కానీ ఇంకో చోట కానీ ఎక్కడ చూసినా ప్రశ్నిస్తా అనే పదం అందరికీ వాడుక పదం. ఇక సత్యారెడ్డి చేసిన మంచి పని ఏంటంటే రాజా వెన్నమరెడ్డి గారిని పెట్టుకుంటాం. ఓ యాక్షన్ డైరెక్టర్ని పెట్టుకుని ఊరినే 6 ఫైట్లు 6 పాటలు ఆ టైప్ కాకుండా హృదయాలకి అత్తుకునేటట్టు తను రాజా వెన్నమరెడ్డి ఒక క్షేమంగా వెళ్ళి రామంగారని కానీ ఆడాళ్ళు మీకు జోహార్లు కానీ అలా చూసుకుంటా. నేను నంది అవార్డు టైంలో ఆయన టామీ సినిమా చూసి మేము నంది అవార్డులు చూసే వాళ్ళందరం ఏడుస్తూనే ఉన్నాం. అంటే ఆ హృదయానికి హత్తుకునేటట్టు అందరికీ అలా ఇచ్చేసేటట్టు ఇచ్చేసే రాజా వన్నమరెడ్డి. అలాగే అలాంటి దానికి మంచి మాటలు రాసి ఆ మాటలతో ప్రతి ఒక్కరిని బరువెక్కిన హృదయంతో చేయగలిగిన మా రాజేంద్ర కుమార్ గారు కానీ వీళ్ళందరూ కలిపి ఆ కాంబినేషన్లో ఇవాళ ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చేస్తున్నారంటే ఇది ఎప్పుడుకి కూడా ఒక సక్సెస్ ఫిల్మ్ అవుతూనే ప్రతి హృదయానికి దగ్గర అయ్యేటట్టుగా ప్రతి హృదయానికి ప్రతి ఒక్కళ్ళు మన ఓన్ చేసుకునేటట్టుగా ఉండే అద్భుతమైన టెక్నీషియన్స్ మన చంటి గారు, కోటగారు, వెంకటేశ్వరరావు కానీ ప్రతి ఒక్కళ్ళు చూసుకుని ఇంతమంది ఇలా చేశాడు సత్యారెడ్డి. ఒక కొడుక్కి ఒక మంచి పునాది ఇచ్చినట్టు అవుతుంది. 100% సినిమా సక్సెస్ అయ్యి సత్యారెడ్డి ఇంకెన్నో సినిమాలు తీయాలి. అలాగే మనీష్ ఒక పెద్ద స్టార్ హీరో అయ్యి మన మహేష్ బాబు, అఖిల్ ఆ రేంజ్లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పెద్ద స్టార్స్గా ఎదిగిన వాళ్ళలాగా తను కూడా ఎదగాలని, అలాగే దీన్ని పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరికీ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.